జనసేన నుంచి టీడీపీకి పొంచి ఉన్న పెనుముప్పు. జనసేన టీడీపీ పరస్పరం ఇష్టంతో పొత్తు పెట్టుకోలేదు. చంద్రబాబుపై జనసేనని పవన్ కళ్యాణ్కు ప్రేమ కంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విద్వేషమే ఎక్కువ. చంద్రబాబును గద్దె ఎక్కించడం కంటే జగన్ను అధికారం నుంచి దింపేయడం పవన్ ప్రధాన ఆశయం. అయితే పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లుగా కాపుల అభిప్రాయం లేదు. ఇటీవల ఏపీలో రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు అధికారంలో ఉన్న వైసీపీలో, అటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల నేతలు ఆయా పార్టీల నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. వైసీపీలో కనీసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టిన తరువాత టికెట్లు దక్కని నేతలు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. టీడీపీలో ఇంకా అభ్యర్థుల ఎంపిక చేపట్టకనే ముఖ్యంగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేతలు బయటికి వెళ్లడం గమనార్హం. ఈ పరిణామం టీడీపీకి ఆందోళన కలిగించేదే. ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీకి శుభ పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. జనసేన అంటే కాపుల పార్టీ అనే ప్రచారం ఉంది. ఇంతకాలం పవన్ కళ్యాణ్తో రాజకీయంగా విభేదించే ఆయన సామాజిక వర్గం నేతలు జనసేనలో చేరాలని అనుకోవడం విశేషం. దీంతో కాపుల్లో జోష్ కనిపిస్తోంది. ఆ ఉత్సాహం ఎంతవరకు వెళ్ళిందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలో భాగం కావాల్సిందే అని డిమాండ్ బలపడుతోంది. తాజాగా కాపు కురు వృద్ధుడు మాజీ మంత్రి చేగొండ హరిరామ జోగయ్య సోషల్ మీడియా వేదికగా ఒక లేఖ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు మంగళగిరి వెళ్లి జనసేన అధ్యక్షుడిని కలిసినట్లు తెలిపారు. ఈ లేఖలో కొన్ని అంశాలని ఆయన ప్రస్తావించారు. ఎక్కడ నుంచి పోటీ చేస్తే మంచిదో పవన్ కళ్యాణ్కు చెప్పినట్లు హరిరామ జోగయ్య తెలిపారు. అన్నింటికంటే ప్రధానమైంది అధికారంలో భాగస్వామ్యం గురించి పవన్కు చెప్పడం గురించి. టీడీపీతో పొత్తులో భాగంగా అధికార పంపిణీ సవ్యంగా జరిగినప్పుడు 2.5 సంవత్సరాల పాటు పవన్ సీఎం అయితేనే ఓట్ల బదిలీ జరుగుతుందనే కీలకాంశాన్ని బలంగా చెప్పినట్లు చేకొండి వెల్లడించారు. ఒకవేళ పవన్కు సీఎం పదవి దక్కదనే సంకేతాలు వెళితే 2019 నాటి ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయనే చేగొండి హరిరామ జోగయ్య హెచ్చరికను కొట్టిపారవేయలేం. పవన్తో భేటీ సందర్భంగా మొదట ఆఖరిలో 2.5 ఏళ్ల సీఎం పదవి గురించే అని, దానిని తీర్చే బాధ్యత చంద్రబాబుతో పాటు మీపై కూడా ఉందని తమ కుల నాయకుడికి చెప్పినట్లు హరిరామ జోగయ్య తెలిపారు. ఒకవైపు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడే పూర్తికాలం సీఎం అని లోకేష్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. కనీసం డిప్యూటీ సీఎం పదవైనా పవన్కి ఇస్తామనే హామీ లోకేష్ నుంచి రాలేదు. మెజారిటీ కాపులు జనసేన బాట పడుతున్నారంటే ఉత్తుత్తి పుణ్యానికే అనుకుంటే పొరపాటే. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ను కనీసం 2.5 ఏళ్ల పాటు సీఎం చేసుకోవచ్చని ఆయన పార్టీలోకి వెళుతున్న కాపు నాయకులు నమ్ముతున్నారు. ఇప్పుడు హరిరామ జోగయ్య ప్రతిపాదిస్తున్న 2.5 ఏళ్ల అధికారం కేవలం ఆయనకు మాత్రమే పరిమితం కాదు. పవన్ హరిరామ జోగయ్యలకు ముద్రగడ పద్మనాభం తోడైతే ఉమ్మడి మేనిఫెస్టోలో జనసేనానికి 2.5 ఏళ్ల సీఎం పదవి చేర్చాలనే ప్రతిపాదన తప్పక బలపడుతుంది. అది లేకపోతే పొత్తుపై నీలి నెడలు అలుముకునే అవకాశం ఉంది. ఎందుకంటే 2.5 ఏళ్ల సీఎం పదవిని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ సాధ్యం కాదనేది కాపు పెద్దల అభిప్రాయం. అందుకే ఆ డిమాండ్ టీడీపీ పాలిట నివురుగప్పిన నిప్పు అని హెచ్చరించక తప్పదు. రాజకీయాలలో ఎప్పుడూ ఒకరి ప్రయోజనాలే అంటే కుదరదు. అందులోనూ కాపులతో వ్యవహారం మామూలుగా ఉండదు. సీఎం పదవిపై లోకేష్ కుదరదని తేల్చి చెప్పినా కాపులు లోపల మదన పడుతున్నారే తప్ప పెద్దగా బయటపడడం లేదు. రేపు అధికారంలోకి వస్తే అప్పుడు చూసుకుందాం అనే భావన వారిలో గట్టిగా ఉంది. అధికారం కోసం కాపులు కాచు కూర్చున్నారు. దానిని చంద్రబాబు మాత్రమే అనుభవిస్తారని టీడీపీ శ్రేణులు అనుకుంటే జనసేన కార్యకర్తలు నాయకులు అమాయకులు కాదు. నీవు నేర్పిన విద్యే నేరజాక్ష అనే సామెత ఉండనే ఉంది.